విశాఖపట్నం ఫార్మా సిటీలో భారీగా పేలుడు సంభవించింది. రాంకీ సిఈటీపీ స్వాలెంటెన్స్ లో ఈ పేలుడు సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో పరిసర ప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు. మంటలు ఎగిసిపడుతున్న ప్రదేశంలో ఇప్పటికీ 17 సార్లు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. బండి తీరా నువ్వు ఆ పక్క నుంచి వెళ్తావు, వెళ్ళాం కావద్దు, వెళ్దామా ముందుకే. అదే నీకు ఇంకో విషయం తెలుసా, ఇంకా ఉన్నాయి డ్రమ్స్ ఉంటాయి ఇక వెళ్ళడానికి. ఇంకో విషయం చెప్తే నాకు అందరూ మనుషులు ఎవడున్నాడు చూడక ముందు బీసీ ఉన్నారు ఆల్రెడీ. అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఎలాగొచ్చిందో గాలి అర్థం అవ్వలేదు నాకు. సౌండ్కి ఇవన్నీ కదిలే చూసావా, ఈ డోర్ ఎవడో గుద్దెం తన్నునే టైం. ఉన్నటువంటి జేఎన్పిస్ లో మరో ఘోర ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. ఈ విశాఖ సాల్వెంట్స్ లో జరిగినటువంటి ఈ రోజు రాత్రి ఇప్పుడే 11:30 ప్రాంతంలో జరిగినటువంటి భారీ ప్రమాదంలో అనేక మంది కార్మికులు అందులో చిక్కుకుపోయి ఉంటారు. భారీ ఎత్తున ఎగిసిపడుతున్నటువంటి మంటలతో సమీప గ్రామాల ప్రజలు తీవ్రమైనటువంటి అల్లకుల్లలు మారుతున్నటువంటి పరిస్థితి. ఈ గ్రామంలో పూర్తిగా భద్రతా ప్రమాణాలు లేవు, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు లేవని అనేక మార్లు గొగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే భారీ ప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు అనేటువంటి వెగిసిపడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలా, ఈ మంటలను అదుపు చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి అన్ని అగ్నిమాపక శాఖల నుండి రూమ్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఈ మంటలను అదుపు చేయాలనేసి, లేకపోతే ప్రమాదాలు జరిగేటట్టు పరిస్థితి ఉంటది. పక్కన ఉన్న పరిశ్రమలకు కూడా అంటుకుంటే మాత్రం ఇది భారీ ఎత్తున ప్రాణ నష్టానికి దారితీసేటట్టు పరిస్థితి ఉంటది. వెంటనే అదుపు చేయడానికి చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగం సిఐటి విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉన్నది.